இளங்கிலேயே இன்னமும் ரங்குதியோ செல்லென்றில்லை ஏன் மின்னங்கை மீர் ஒதுருகின்றேன் வல்லையும் கட்டுரைகள் பண்டையும் வாயுறுதும் வல்லீர்கள் நீங்களே நானே தாரனாயுடுக வல்லை நீ போதாயுனக்கென்ன வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்துண்டுக்குள் வல்லானை கொன்றாரை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாயனை பாடேலோ ரெம்பாவாயி இல்லே ஆஹா இளங்கிளியே மிருதுவைன வாக்குகளா லேத்த சிலுக்கா இன்னம் உறங்கு உதியோ இங்கனு நிதிரிஞ்சு சொன்னாவா అని అడుగగా పండుకొనియుండిన పడుచు సిల్ ఎందలై ఏన్మిన్ త్వర త్వరగా సిల్ అని పిలువవలదు. నిద్రాభంగ మగుటచే కర్ణ కఠోరముగా నున్నది అనెను. నంగై మీర్ చాలా ఎక్కిపోతివి, పెద్ద మనిషివి కదా అనగా నేను కాదు నంగై మీర్ పెద్ద మనుష్యులు మీరే అని త్రిప్పి చెప్పెను. పోదురిగేన్ వచ్చుచున్నానగా వల్లయ్యున్ కట్టురైగల్ విషయము లేకయే ఏర్పరచునట్టి కట్టు వార్తలలో నీవు మిగుల సమర్థరాలవు కదా అనిరి. నేనొక మాట చెప్పినందుననే నా గట్టితనమును మీరు గ్రహించితిరి. ఉన్వాయ్ నీకు నోరు పెద్దది అని పండే ముందే అరిదిం ఎరుంగుదుము అనగా వల్లీర్గల్ నీంగళే వాక్చాతుర్యం గలవారు మీరే కాని నేను కాదు. మేము అనిన మాటలనే అనుజు పడుక విడిచి లేవక ఉన్నావు. మేము లేపుట తప్ప నీవు లేవకుండుట తప్ప చెప్పుము. నానే దానాయుడుగా ఆ తప్పును నాదిగానే ఉంచు కొనేదము. ఉన్నెక్కన్న వేరడైమై నీకు మరి ఏమి ప్రయోజనమున్నదో చెప్పుము అనగా ఎల్లారూ పోందారో అందరూ వచ్చినారా? పోందారు వచ్చి ఉన్నారు. అందరూ వచ్చిరో లేదో అని సందేహముండినచో పొందండే కొళ్ళు వచ్చి లెక్క పెట్టుకొనుము. ఇందుకు గాను అందరూ చేరియున్నారు. పాడ పాడుటకు ఎవరిని వల్లానై మిగుల బలముగల కోవలయా పీడమును ఏనుగును కొన్రానై చంపినవాడై మాత్తారై కంసుడు మొదలగు శత్రువుల యొక్క మాతు మదమును అళిక్య వల్లానై చంపుటకు శక్తిగల మాయనై ఆశ్చర్య గుణశ్రేష్ఠితుడగు మాయాస్వరూపుని పాడుటకు వల్లై నీ పోదాయ్ నీవును మా గోష్ఠిలో వచ్చి చేరుము. ఇట్టి మా యొక్క వ్రతమును అనుష్ఠించినచో మొదటి పాసురములో చెప్పినట్టులా నారాయణనే నమక్కే పరై తరువాన్ ఏల్ కాబట్టి పోదువీర్ పోదుమినో ఇష్టము గల అధికారులగు వారందరూ రండి. భగవంతుడిని ఉద్దేశించి చేయునట్టి తగుడచే ఓరు అద్వితీయమైనది. పావాయ్ వాచా విధేయము మాత్రమే కాక ఓరు అర్థముతో భగవదర్పణ బుద్ధితో తెలుసుకొనినచో నారాయణనే నమక్కే పరై తరువాన్. మేలుకొని ఉండిన వారితో కాక నిద్రించుచుండు దానితో సంభాషించుటగా ఏమి న్యాయము అనిన కింద పాశురమున నానాదాయ్ నా ఉడయ్యాయ్ అని దూషించినది. మేలుకొని ఉండిన ప్రక్క ఇంటి పడుచు విని తోటనే
పంకయ్యకు కన్నానై పాడా అనుటచే మిగులు సంతోషించి, మచ్చిత్త మద్గత ప్రాణాబోధయ పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అను భగవద్గీత 10వ అధ్యాయము 9వ శ్లోకము రీతిగా ఆ వాక్యమును తానొకసారి అనుసంధించను. చిన్న బాలిక ఎగుటచే సన్నని గొంతుతో రక్తితో పాడుట విని ఈపే లేత చిలుక వంటి కంఠస్వరము గలదని మీరు ఆశ్చర్యపడిరి. ఈ క్రింది పాశురంలో చర్మ పర్వనిష్ట అనునట్టి ఆచార్య నిష్ట తెలుపబడెను. దానిలో మదనుగ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అను భగవద్గీత 11వ అధ్యాయము 1వ శ్లోకములో మదనుగ్రహాయ పరమము అనినటుల ఆచార్యులు చెప్పిన విషయమును జ్ఞాపకముంచుకొని ఆ ఉపకార స్మృతి కలిగి ఉండుట ముఖ్యము. అట్టి ఆచార్యుడు భగవద్ అనుభవమందుండగా వారి వల్ల తాము పొందిన ప్రయోజనమును తెలిపి కాలక్షేప కూటమునకు మాకంటెనూ బాగుగా తెలిసిన వారు వచ్చి ఉన్నారు. మీ బోధ వలననే వారందరూ పండితులైరి. అట్టి వారి కొరకేగాక మా వంటి అల్పజ్ఞానులకు కూడా విషయము బోధపడునటులా ఉపదేశించవలేనని ప్రార్థించి చరమ పర్వ నిష్టలో నుండి వారు ఆచార్యులు సంతోషించుటకై స్తోత్రము చేయుట కంటే ఆచార్యులు చెప్పిన విషయములను అనుభవించి స్తోత్రము చేయుట శ్లాఘ్యము కనుక ఆచార్యుల యొక్క విద్యా నైపుణ్య శక్తిని పొగడుచున్నారు ఈ పాశురము చేత. ఈ 15వ పాశురములో ఈ భాగవతుల గోష్ఠినంతయు అంటే ఈ గోపికల యొక్క గోష్ఠినంతయు చూడవలయనన్న ఒక గోపికను లేపుతూ ఉన్నారు ఈ పాశురములో. ఎల్లే ఇలంగిలియే ఇన్నము రంగుదియో సిలంబ్రళయేన్ మిన్నంగై మీర్ పోదిరిగின்றேன் வல்லையும் கட்டுரைகள் பண்டேயுள் வாயுரிதும் வல்லீர்கள் நீங்களே நானே தாய் நாயுடுகா வல்லை நீ போதாயு நென்னுக்க வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்துண்டுக்கள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாயனை பாடேலோ ரெம்பாவாயே. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் சுபம் பூயாத் ஸ்வஸ்தி.